ఖమ్మం డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బట్టి, పొంగులేటి, తుమ్మల, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై మంత్రులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని అందరూ ఆదరించాలని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మే 4న కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని తెలిపారు. మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయటం అనేది నేనైతే వేస్ట్ అనుకుంటున్నాను. సీనన్న గారు, తర్వాత ఢిల్లీలో రాజ్యసభ సభ్యురాలు రేణుకమ్మ గారు, వారి అండగా వాళ్లే, శాసనసభలు కూడా మనవాళ్లే. 5 ఏళ్ల నుంచి నాకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరు ఈ రోజు అయిపోయింది, ఏప్రిల్ పూర్తయినట్టు. రేపు 1వ తారీఖు ఒకసారి డీసీ అభ్యర్థిని పరిచయం చేసి, అందరి బాధ్యతగా కొద్ది రోజులే ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కార్యక్రమం రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో నిన్న 3 ముఖ్యమంత్రులు, శాసనసభ్యులందరం కూర్చొని ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి దయచేసి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. మీరందరూ గమనించాలి, భారతదేశంలో తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి మొన్న మీ అందరి యొక్క కష్టం, మీ శ్రమ, మీ త్యాగం వల్ల మేము అప్పటికప్పుడు వచ్చిన హక్కును చేర్చుకొని గెలిపించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రేణుక్ గారు, బట్టి గారు, మేము వేరే చెప్పాలంటే బోల్డ్ పనులు చేశాం, సమయం శ్రద్ధ సరిపోదు. అందుకని ఇవాళ మా అందరి చేతులు బలపరిచి లోకసభలో కూడా మనం కొట్టామంటే ఇంకా బీజేపీ గారు ఎరజ కూడా పోయిందిలే, అది వేరే మాట, తేడా పోయింది. కానీ బీజేపీ ఏదో మురుగుతా ఉంది, వాసన చూస్తూ ఇడు తింటూ సొంతూ కొనుక్తూ ఉన్నారు. రాములు వారిని బ్యాలెట్ బాక్స్ లో దిక్కి దిప్పిన పాపాత్ములు ఏమన్నా మాట్లాడితే మా కులాలు, మా గోత్రాలు, మావన్నీ మార్చేసి కథలు చెప్పి సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్తూ పచ్చి అబద్దాలు ప్రకటన చేసి ప్రజల్లో, దేశ ప్రధానమంత్రి కూడా దీనికి దిగిపోయి హిందూ వధువులు మంగళ సూత్రాలు తీసి ముస్లిం తమ్ముళ్ళకి ఇచ్చేస్తారంట. ఏ సాయిబులు అటువంటి వాళ్ళని మీరు అనుకుంటున్నారా? ఈ దేశంలో ఉన్న ముస్లిం సోదరులకి మీరు ప్రధానమంత్రి కాదా? ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? అసహించుకోవాలి. హిందూ స్త్రీ మంగళ సూత్ర